ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మీద సీఎం గారు అధ్యక్షతన వర్క్షాపు జరిగింది. దీనిలో ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి ప్రగతిని ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి విలేజ్లోని ప్రతి సెక్రటరేట్ పరిధిలో మరి ప్రజాప్రతినిధులను అందరినీ కూడా మరి ఇంటింటికి వెళ్ళి ఈ 3 సంవత్సరాల ప్రగతిని వివరించమని కోరటం జరిగింది. ఉద్దేశం ఒకటే, ఈ 3 సంవత్సరాలు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలతోటి మరి ఈ 3 సంవత్సరాలుగా పరిపాలన చేయటం జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మరి హామీల్ని 95% నెరవేర్చి ఈ రోజున ప్రజల ముందుకి ప్రతి కుటుంబం దగ్గరికి సచివాలయ వ్యవస్థ ద్వారా మేము ముందుకు వెళ్ళి మరి ప్రతి కుటుంబానికి ఏ కుటుంబానికి ఏమేమి చేసామని వివరించటం, అలాగే ఆ గ్రామాల్లో ఆ వార్డులో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని వివరించి ఇంకా ఎవరైనా అర్హత ఉండి మిగిలి ఉన్న వారిని ఎవరైనా ఐడెంటిఫై చేయటం, అలాగే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం, అలాగే సచివాలయ వ్యవస్థని ఇటు మరి ప్రజాప్రతినిధుల్ని కోఆర్డినేషన్ చేసి సచివాలయ వ్యవస్థ ద్వారా మరి వాలంటీర్ని మరి పార్టీని అనుసంధానం చేయటం ప్రధాన భూమికగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మరి సుమారు 4 రోజులు గడిచింది. ఈ 4 రోజుల్లో మరి ఎమ్మెల్యేలందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేయటం జరిగింది. మరి ఇంకా కూడా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, బాధ్యతగా ఒక ప్రభుత్వం మరి చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రగతిని ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత మరి ప్రజాప్రతినిధుల మీద ఉంది కనుక ప్రతి శాసనసభ్యుడు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జి మరి అధికారులతోటి వెళ్ళి ఈ రోజున ఈ ప్రభుత్వ కార్యక్రమాలను వివరించడమే కాకుండా వచ్చినటువంటి ఫిర్యాదుల్ని నమోదు చేసుకుని దాన్ని మరి వెనువెంటనే అధికారుల సమక్షంలోనే మరి ఆ ఫిర్యాదులందరినీ కూడా వేగవంతంగా అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని మరి రూపొందించడం ఒక బహుత్తర కార్యక్రమం. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఈ గడప గడపకి మరి కార్యక్రమం కొత్త కాదు. గతంలో కూడా అధికారం లేనప్పుడు కూడా మేమంతా కూడా ప్రతి కుటుంబం దగ్గరికి మరి ప్రతి గ్రామం ప్రతి వార్డు మేము నాయకుల పరంగా జగన్ వస్తున్నాడు మరి మా ప్రభుత్వం ఏర్పడితే మీరు ఆశించినటువంటి కార్యక్రమాలన్నీ నెరవేరుతాయని మేము గతంలో మేము ఇంటింటికి వెళ్ళి చెప్పాం. ఈ రోజున 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ రోజున గర్వంగా ప్రజల దగ్గరికి ప్రతి కుటుంబం దగ్గరికి మేము వెళ్ళి మళ్ళీ ఈ 3 సంవత్సరాల ప్రగతిని వివరించేటువంటి అవకాశం ఈ రోజున మా నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చున్నాడు. మరి దీన్ని మేమందరం కూడా మరి శాసనసభ్యులు అందరం కూడా సద్వినియోగం చేసుకుని మరి రాబోయేటువంటి 2 సంవత్సరాలు కూడా ప్రజలతో మమేకమయ్యే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరం కూడా సద్వినియోగం చేసుకుంటాం. ప్రజల దగ్గరికి ధైర్యంగా కేడర్ కానీ మేం కానీ వెళ్ళి వివరించి మళ్ళీ వారి ఆశీస్సులు తీసుకునే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం ఒక మంచి అవకాశంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా సద్వినియోగం చేసుకుంటామని మీ ద్వారా తెలియపరచు. అన్నం చివర పెరుగు.